హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు. అయితే ఈరోజు మీ ముందుకి టాటా జస్ట్ ఎక్స్ఎం వేరియంట్, మిడిల్ వేరియంట్ అంటే ఎక్స్ఎం డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. టాటా జస్ట్ 2014 9వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2014 10వ నెల రిజిస్ట్రేషన్, అంటే 2029 10వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. ఇది టీఎస్ వచ్చింది కాబట్టి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. 25 వరకు మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్ ప్లేట్ ఫస్ట్ నుంచి వెళ్ళి, ఓన్ ప్లేట్ షోరూమ్ నుంచి వెళ్ళి వచ్చిన కాంచెలు ఇప్పటి వరకు ఓన్ ప్లేట్ మీద సింగిల్ ఓనర్. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చేతి మీద నడిచింది. రీడింగ్ వచ్చేసి 1,45,000, 100% ఒరిజినల్ రీడింగ్ అని కస్టమర్ అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. బ్యానెట్ ఒకటి పెయింట్ అయింది, బ్యానెట్ మారలేదు, అదొకటి పెయింట్ అయింది. మిగతా అంతా A to Z ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజిన్ కూడా చాలా బాగుంది. ఒక ఇన్సూరెన్స్ మాత్రం అయిపోయింది, రీసెంట్గానే అయిపోయింది. మీరు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కట్టుకోవాలి. మిగతా వివరాలన్నీ మీకు చిన్న చిన్న వివరాలు ఏమైనా మైనస్లు ఉంటే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది. వెహికల్ మాత్రం సింగిల్ ఓనర్, ఓన్లీ ఓన్ ప్లేటే. ట్యాక్సీ నుంచి ఓన్ అయింది కాదు, ఫస్ట్ నుంచి వెళ్ళి ఓన్ ప్లేట్. ఇది చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ కూడా. ముందట టైర్లు వచ్చేసి 100కి 100 శాతం ముందట టైర్లు. ఫ్రంట్ అద్దం 2021లా మారింది. ఇది మారలేదు. ఇది ఒక్కసారి చూద్దాం, ఇది కూడా మారలేదు, అన్నీ ఒరిజినలే. ఒక ఫ్రంట్ అద్దం ఒకటే 2021లా మారింది. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, ఈ వెహికల్కి అట్రాక్షన్ ఏంటంటే అలాయ్ వీల్స్ ఎక్స్ట్రా చూడండి, అలాయ్ వీల్స్. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, ఒరిజినల్ ఉంది, ఎక్కడ డెంట్ పెయింట్లు ఏమి లేవు, సింగిల్ ఓనర్, చిన్న చిన్న టచ్ అప్లు అయినాయి అంతే. ఇంటీరియర్ కూడా చూడండి, సీట్ కవర్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. డోర్లు కూడా అన్నీ ఒరిజినలే ఉన్నాయి, సీట్ కవర్లు వేసుకుంటే బెస్ట్. ఈ డోర్లు కూడా అన్ని ఒరిజినలే. 4 పవర్ విండోస్ రావడం జరుగుతాయి. అలాయ్ వీల్స్ అట్రాక్షన్ ఈ వెహికల్కి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్లు 70% ఉన్నాయి, ముందటనే 100%, వెనకాలనో 70%. ఎక్స్ఎం ట్యాక్స్ ప్లేట్ కానీ ఊర్లలో నడుపుకోవడానికి కానీ మంచిగా పనిచేస్తుంది వెహికల్. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, ఎక్కడ ఏం గీతాలు కూడా లేవు చూడండి, ఎంత నీట్గా మెయింటైన్ చేశాడో. సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి అంత మంచిగా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ గ్లాసులు డోర్లు ఏది మారలే, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. 4 పవర్ విండోస్, సెంటర్ లాక్ కూడా ఉంది. డిక్కీ కూడా చూపిస్తా, డిక్కీ కూడా ఒరిజినలే ఉంది. ఇదైతే 100కి 100% టైరు, 100కి 100% ఉంది ఈ టైరు. చిన్నగా లైట్గా రస్ట్ కాదు, అది చిన్నగా డాట్స్ వచ్చినాయి అంతే, తుప్పులాగా డాట్స్. అవి జాకీ కూడా ఉంది, 100కి 100%. రిమోట్ ఉంది, రీడింగ్ కూడా ఉంది. 1,45,000 ఒరిజినల్ రీడింగ్. మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ కూడా ఉంటుంది. వెంటనే స్టార్ట్ అయిపోయింది, అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజిన్ కూడా చూడండి, ఏబిఎస్ ఉంది, ఆఫ్రాన్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. బ్యానెట్ కూడా ఒరిజినలే ఉంది, మారలేదు. టైమింగ్ చైన్ ఒకటి రీప్లేస్ అయ్యింది, కానీ హెడ్ ఇక్కడ ఇంజన్ ఎక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. క్వార్టర్ జెట్ ఇంజన్ వస్తుంది దీనికి, బ్యాటరీ బాగానే ఉంది. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారు కదా,
ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,10,000గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్. దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్ వచ్చేసి 9029496999. థ్యాంక్ యూ సో మచ్.